హనుమాన్ జయంతి వేళ తెలంగాణ అంతటా రామనామంతో మార్మోగింది. హనుమాన్ శోభయాత్రలు, ర్యాలీలతో ఊరూరు కాషాయ రంగు పులుముకున్నాయి. ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కెటికెట్లాడాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నగరాల్లో శోభయాత్ర వైభవంగా సాగింది. జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ భక్తుల నినాదాల మధ్య సుమారు పన్నెండు కిలోమీటర్ల యాత్ర అట్టహాసంగా కొనసాగింది. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమైన శోభయాత్ర కోటి కాచిగూడ నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ గాంధీనగర్ మీదుగా తాడ్బండ్ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంది దారి పొడవునా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని రామనామంతో హోరెత్తించారు కర్మాన్ ఘాట్ నుంచి తాడ్బండ్ వరకు సాగిన మరో శోభయాత్ర వైభవంగా సాగింది నగరంలో గల్లీ గల్లీలో యువకులు వాహనాలకు కాషాయ జెండాలు కట్టుకుని ర్యాలీతో సందడి చేశారు జిల్లాలోనూ రహదారులు కాషాయ వర్ణంతో కళకళలాడాయి మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ శోభాయాత్రలో పాల్గొన్నారు కరీంనగర్ లో హనుమాన్ భక్తి పాటలతో హోరెత్తుతూ సాగిన యాత్రలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో వీర హనుమాన్ విజయ యాత్ర వైభవంగా నిర్వహించారు బోధనలో భజరంగ్ దళ్ నిర్వహించిన వేడుకలో ఎంపీ అరవింద్ తోటి భక్తులతో కలిసి ఆడి పాడారు నల్గొండలో హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో యువత నృత్యాలతో హోరెత్తించారు లోని మహంకాళి ఆలయం నుంచి హనుమకొండలోని పద్మాక్షి ఆలయం వరకు సాగిన శోభాయాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు